మీరు చూస్తున్నటువంటిది ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఉందో ఆ ప్రాజెక్టు నుండి మనకి కృష్ణానదికి వచ్చేటువంటి ఏదైతే కాలువ ఉందో ఇప్పుడు పట్టిశమ నుంచి వచ్చేది దీనికి ఎగువ భాగాన నీరుని నిలవబెట్టి ఈ మార్గం ఉందా ఈ షటర్ల ద్వారా ఏదైతే 8 కానాల ద్వారా ఇటువైపున నీళ్లు వస్తాయి. ఇదంతా పూర్తయినది. రేపు జూన్ నెలలో ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గ్రావిటీ ద్వారా నీళ్లు ఇస్తానంటున్నారు. వాస్తవం ఇది, నీళ్లు ఇస్తాడు. ఇక్కడికి వచ్చి చూడలేనటువంటి వాళ్ళు, కళ్ళు లేని కుబోధులు అనేక మంది ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు దగ్గరికి వెళ్తున్నారు కానీ ఈ ప్రాజెక్టులో ఉన్నటువంటి నీళ్లు ఏదైతే కుడి కాలం ఉన్నదో కృష్ణానదికి అనుసంధానంగా ఉన్నటువంటి కాలువ ఇది. ఇప్పుడు పట్టిశీమ ద్వారా నీళ్లు వస్తున్నటువంటి కాలువ ఏదైతే ఉందో దానికి కానాల ద్వారా ఎగువన నీరుని నిలబెట్టి రేపు జూన్ నెలలో నీళ్లు ఇవ్వటం తథ్యం. ఏదో పిచ్చి మాటలు చెబుతూ పనైందా, ప్రాజెక్టు హైట్ లేచిందా, దానికి గేట్లు పెట్టారా, గ్రావిటీ ద్వారా నీళ్లు ఎట్టిస్తారు అని ఏదో కళ్ళబొల్లి కబుర్లు మాట్లాడుకుంటా ఉన్నారు పిచ్చిమండ పడుగులు. ఏదైనా సరే ఒక పని చేసేటప్పుడు నిస్వార్థంగా ప్రజాసేవ ఏమైతే చేస్తా ఉన్నారో వాళ్ళని అభిమానించి ఆదరించవలసినటువంటి అవసరం ఉంది. ఇక్కడికి వచ్చి చూసినటువంటి వాళ్ళు లేరు. ఏదో పిచ్చి ఛానల్లు, పిచ్చి పేపర్లు, పిచ్చి టీవీలు పెట్టుకుని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకోమంటారా పిచ్చి ముండా కొడకలారా. ఒకసారి వచ్చి చూడండి, నీళ్లు రేపు జూన్ నెలలో ఇవ్వగలుగుతాడా లేదా, నీళ్లు ఇస్తాడు, చెప్పిందే చేస్తాడు. అలాంటి దమ్ము ధైర్యము మగతనం ఉన్నటువంటి మేధావి చంద్రబాబు నాయుడు ఈ రోజున ఈ షటర్లు ఉన్నాయి, ఈ షటర్ల ద్వారా నీళ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. రేపు వర్షాకాలంలో గోదావరి నది రాగానే ఆ నీళ్ళన్నీ కూడా ఈ యొక్క ఏదైతే కట్టడం ఉందో దీని బ్యాక్ సైడ్ స్టోరేజ్ వాటర్ దీని ద్వారా ఇస్తాడు. అందుకో 2 నెలల్లో ఇవ్వటం ఖాయం, దాంట్లో సందేహం లేదు. ఒకసారి వచ్చి చూడండి, షటర్లు కూడా బిగించారు, షటర్లు కూడా సిద్ధపడ్డాయి. 8 కానాలకి షటర్లు బిగించేశారు. వాటర్ గ్రావిటీ ద్వారా నీళ్లు రావడానికి సిద్ధంగా ఉన్నది.